అంతే కాని మద్యపాన నిషేధం చేసేస్తాను, మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీకు ఓట్లు అడుగుతానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం ఎంత బాగా జరుగుతుందో మనం కూడా చూస్తున్నాం. మరి ఇంత దరిద్రం అంటే అప్పుడు ఉన్న బ్రాండ్లన్నీ తీసి నకిలీ బ్రాండ్లు తీసుకొచ్చి ఆ నకిలీ బ్రాండ్లన్నీ కూడా అత్తగారు తయారు చేసినవే, అత్తగారు తాలూకా వాళ్ళు తయారు చేసుకున్నవే. ఈరోజు పరిస్థితి ఏంటిరా అంటే అది తాగితే ఎందుకు చచ్చిపోతున్నారో కూడా తెలియకుండా చచ్చిపోయే పరిస్థితి ఈరోజు మనందరికి కూడా కనిపిస్తాం. అంతేకాకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, పేటిఎం ఉంటుంది. మీరు బట్టి కొట్టుకు వెళ్ళిన స్కానర్ ఉంటుంది, పేటిఎమ్మో గూగుల్ పేయో ఏదో ఒకటి ఉంటుంది. ఆఖరికి చేపలు అమ్ముకునే ఆమె కూడా పెట్టుకుంటుంది గూగుల్ పే, చెనక్కాయలు అమ్ముకునే ఆవిడ కూడా పెట్టుకుంటుంది. కానీ మన దగ్గర రెండు చోట్ల మనకి గూగుల్ పే ఉండవు. ఎక్కడెక్కడ గూగుల్ పే ఉండవు? మందు షాపుల్లోని మళ్ళీ ఇసుక దగ్గర, ఈ రెండు దగ్గర ఎందుకు ఉండవురా అంటే ఇవి జేబుల్లోకి వెళ్ళాలి. నువ్వు తీసుకెళ్ళి నీ స్కానర్ కొడతాను, నా దగ్గర డబ్బులు లేవు, ఆవిడ డబ్బులు ఇవ్వలేదు, నా ఫోన్లో డబ్బులు ఉన్నాయి తీవని అడగని ఎప్పుడు. నువ్వు డబ్బులు ఇస్తేనే సీసా ఇస్తాడు. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? సాయంత్రం అయ్యేసరికి తాడేపల్లి ఇంటికి వెళ్తాయి. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తాయి? మళ్ళీ మన దగ్గరికే వస్తాయి. ఎందుకో తెలుసా? ఓటు కొనుక్కోవాలి కదా. ఓటు అంటే ఆ డబ్బులన్నీ ఇప్పుడు మీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇస్తున్న డబ్బులన్నీ కూడా మీ డబ్బు, మీ కష్టార్జితం. అలాగ వాళ్ళు సంవత్సరానికి 5,000 కోట్లు సంపాదిస్తున్నారు. 1,00,000 రూపాయలు కాదు, 2 లక్షలు కాదు, 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 5,000 కోట్లు ఒక్కొక్క సంవత్సరానికి సంపాదిస్తే మందు మీద మాత్రమే 25,000 కోట్లు. రేపు పొద్దున్న వస్తాడు, మళ్ళీ బొబ్బులు ఇట్టాడు, ఎగురుతాడు, మళ్ళీ ఇలా నంగరాజు కబుర్లు ఆడతాడు. నీకు ఓటుకి 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను అంటాడు. మీరు ఏమి మాట్లాడకుండా తీసేసుకోండి, తీసేసుకొని మళ్ళా వచ్చి బూతు దగ్గరకు వచ్చి సైకిల్ గుర్తుకు మాత్రం ఓటేసేయండి. ఎందుకనంటే సైకిల్ గుర్తుకు ఓటేస్తేనే మనకి మన భవిష్యత్తు ఉంటుంది. సైకిల్ గుర్తుకు ఓటేస్తేనే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. సైకిల్ గుర్తుకు ఓటేస్తేనే ధరలు తగ్గుతాయి. సైకిల్ గుర్తుకు ఓటేస్తేనే పంటలకి బీమా ఉంటుంది, పంటలకి గిట్టుబాటు ధర ఉంటుంది. సైకిల్ గుర్తుకు ఓటేస్తేనే ద్వాక్రాలకు అందరికీ రుణమాఫీ జరుగుతుంది. సైకిల్ గుర్తు ఓటేస్తేనే నీ ఆడబిడ్డల చదువు ముందుకెళ్తుంది. సైకిల్ గుర్తుకు ఓటేస్తేనే రోడ్లు జరుగుతాయి. ఈరోజు ఎందుకు ఇక్కడ నేను సైకిల్ అంటున్నానంటే ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ మీ అందరి ఆడపిల్లని నన్ను పంపించారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను మీ ఇంటి ఆడపిల్ల లాంటి దాన్ని. మీ ఇంట్లో ఆడపిల్ల నుంచి ఉంటే ఎలక్షన్